నారా చంద్రబాబు నాయుడు గారు మరోసారి రాష్ట్ర డీజీపీకి లేఖ రాశారు. అయితే విగ్రహాల ధ్వంసానికి సంబంధించి ఆల్రెడీ చిత్తూరు జిల్లాలో ఒక గత 2 రోజులుగా నడుస్తున్న వివాదం ఏదైతే ఉందో దాని మీద పోలీసుల చర్యలను తప్పుపడుతూ ఆయన డీజీపీకి లేఖ రాయడం. కుప్ప నియోజకవర్గం గొనుగునూరు గ్రామ పంచాయతీ పేటగుట్టలో సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాల ధ్వంసం మీద ఆయన లేఖ రాశారు. జూన్ 2019 నుండి రాష్ట్రంలో ప్రార్థనా స్థలాలపై దాడులు పెరిగిపోయాయని, తాజాగా ఈ పేటగుట్లో సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో విగ్రహాలు ధ్వంసం చేయడం దాని మీద అంటే ప్రభుత్వ ఉదాసీన వైఖరి, రాష్ట్రంలో అసాంఘిక శక్తులు పేట్రేగిపోతున్నాయి ఆ వైఖరితో అనేది ప్రధానంగా ఆయన మాట్లాడడం. అయితే ఇక్కడ పోలీసులు అసలు నేరస్తులను పట్టుకోకుండా నేరస్తులను పట్టుకోండి అని చెప్పి కోరుతున్న తెలుగుదేశం పార్టీ నేతలను, అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకు పోలీస్ స్టేషన్కి వెళుతున్న కార్యకర్తలను, నేతలను వాళ్ళని అరెస్ట్ చేసి లోపలేసేస్తున్నారు అనేది ఇక్కడ ప్రధానంగా, వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారనేది. ఏప్రిల్ 6, 2021 పోలీసులు 40 మంది టీడీపీ నాయకులను అరెస్ట్ చేసి కనీసం వాళ్ళకి తిండి కూడా పెట్టకుండా పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుకున్నారు అనేది ఆయన ప్రధానంగా లేఖలో రాసిన ఒక ఆరోపణ. అంటే అర్ధరాత్రి పోలీసులు వారికి సెక్షన్ 160 కింద నోటీసులు జారీ చేశారంటే అరెస్ట్ చేసిన మొత్తం 40 మంది కూడా 4 గ్రామాలకు చెందిన గౌరవ మాజీ సర్పంచులు, ఎంపీడీ సభ్యులు ఉన్నారు అనేది ప్రధానంగా ఆయన లేఖలో రాశాడు. సెక్షన్ 160 కింద నోటీసులు జారీ చేయడం, అలాగే కుప్పం పోలీస్ స్టేషన్లో వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, ఇదంతా అన్యాయం అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ డీజీపీకి ఒక లేఖ రాయడం జరిగింది. అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళిన వాళ్ళనే కేసులు పెట్టేసి లోపలేసేస్తారా అనేది, వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయిస్తారా అనేది. అయితే అసలు ఇటువంటి కుట్రలకు పాల్పడింది ఎవరు అనేది వాళ్ళని పట్టుకోకుండా ఎందుకు మా పార్టీ నేతలను ఇలా హింసిస్తున్నారు, ఇలా బాధ పెడుతున్నారు అనేది, మరి ఈ లేఖ మీద డీజీపీ ఏ విధంగా స్పందిస్తారనేది వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్.